Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. దేశంలోనే బెస్ట్ సీఎం జగన్ వరించిన మరో అవార్డు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో అరుదైన ఘనతను సాధించారు. ఇప్పటిదాకా వివిధ శాఖలు విభాగాలు అత్యుత్తమ పనితీరును కనపరిచినందుకు ప్రతిష్టాత్మక స్వచ్ఛ అవార్డులు అందుకుంటూ వచ్చిన ఆయన ప్రభుత్వం ఈసారి మరో ముందడుగు వేసింది. మరో అత్యుత్తమ అవార్డును అందుకుంది. అత్యుత్తమ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ గుర్తింపు పొందారు. బెస్ట్ చీఫ్ మినిస్టర్గా స్కోచ్ అవార్డులను ఆయన అందుకున్నారు. ఒక ఏడాది పొడవునా ముఖ్యమంత్రి అందజేసిన పరిపాలనను గీటురాయిగా తీసుకుని స్కోచ్ గ్రూప్ సంస్థ ఈ అవార్డులను అందజేస్తుంటుంది. ప్రమాణ స్వీకారం చేసిన ఏడాదిన్నర కాలంలోనే స్కోచ్ నుంచి అత్యుత్తమ ముఖ్యమంత్రి అవార్డును అందుకోవడం ఇది తొలిసారిగా భావిస్తున్నారు. స్కోచ్ గ్రూపుల సంస్థ చైర్మన్ సమీర్ కొచ్చర్ మంగళవారం సీఎం జగన్ను తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో కలిశారు. ఆయనకు ఈ అవార్డు అందజేశారు. రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు, వైఎస్ఆర్ చేయూత, దిశ చట్టం, కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న కాలంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రాతిపదికగా తీసుకుని ఆయనకు ఈ అవార్డు అందజేసినట్లు స్కోచ్ గ్రూప్ ఒక ప్రకటనలో వెల్లడించింది. కరోనా వ్యాప్తి చెందుతున్న కాలంలోనూ రాష్ట్ర వ్యాప్తంగా 123 ప్రాజెక్టులను జగన్ సర్కారు అమలు చేసిందని తెలిపింది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ కొన్ని సాహసోపేత నిర్ణయాలను తీసుకున్నారని పేర్కొంది. ఇంతకుముందు వైఎస్ జగన్ కొన్ని సంస్థలు చేపట్టిన సర్వేల్లో అత్యుత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో 5 నిలుస్తూ వచ్చిన విషయం తెలిసిందే. ఈసారి ఆయన మరో అడుగు ముందుకేశారు. అత్యుత్తమ ముఖ్యమంత్రి అవార్డు అందుకున్నారు. చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు సొంతం చేసుకున్నారు. దీని పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలు ప్రజా తీర్పును ప్రతిబింబిస్తుండగా అదే సమయంలో వైఎస్ జగన్ ఈ అవార్డును అందుకోవడం అరుదుగా చెబుతున్నారు.